ఆస్తమా అంటే మనకి దీర్ఘకాలికంగా శ్వాసకోశ నాళాలు ఏవైతే మన ఊపిరితిత్తులకి గాలి అందిస్తాయో వాటిలో వాపు అండ్ ఆ శ్వాసకోశ నాళాలకు సంబంధించిన మందం అవ్వడము అండ్ దాంట్లో తెమెడ జమవ్వడము, ఎక్కువగా తెమెడ ప్రొడ్యూస్ అవ్వడము, దీనివల్ల మనము ఊపిరి పీల్చుకున్నది బయటకి ఈజీగా రాకపోవడము, దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ కింద క్లాసిఫై చేస్తారు. ఆస్తమాకి ముఖ్యంగా జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. జన్యుపరమైన కారణాలతో పాటు చుట్టూ వాతావరణం లో సంబంధించిన ఏమైనా కొన్ని కారకాలు లైక్ డస్ట్, పాలన్ అంటాము, ఇంట్లో ఉండే హౌస్ డస్ట్ మైట్ అంటారు, లేకపోతే ఏసీ వెంట్స్, కొంతమందికి ఏసీ వెంట్ కారణంగా చాలా రోజులుగా ఫిల్టర్స్ క్లీన్ చేయకపోవడం వల్ల, ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటాము. ఎస్పెషల్లీ స్మోక్, అవుట్డోర్ కావచ్చు ఇండోర్ కావచ్చు, స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ ఫామ్లో అయినా అయి ఉండొచ్చు, ఏదైనా ఇండస్ట్రియల్ ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ కారణమైనా అయి ఉండొచ్చు. సో ఒకవేళ స్మోకింగ్ మీరు చేయకపోయినా స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉంటే దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాము. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఆస్తమాకి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఆ ట్రీట్మెంట్ ఇన్హేలర్ ఫామ్లో ఇస్తాము. అది ఏ రకమైన ఇన్హేలర్ వాడాలి అనేది, పేషెంట్కి ఏది సూట్ అవుతుంది అనేది డాక్టర్ని సంప్రదించి మీరు మీకు ఏజ్ గ్రూప్ దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తే తీసుకోవాల్సిన ఇన్హేలర్. సో ఇన్హేలర్స్లో మనకి బ్రాంకో డైలేటర్స్ అని, మనకి ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన ఆస్తమా సంబంధించి శ్వాసకోశ నాళాల్లో వాపు దాంట్లో కొంచెం ముడిచిపోయి ఉంటాయి, ఎందుకంటే ఎక్కువగా తెమ్మడం జమడం వల్ల. సో ఆ ముడిచిపోయిన ఈ వాపు కారణంగా వచ్చి ముడిచిపోయిన ఈ తెమ్మడ, ఇవన్నిటిని క్లియర్ చేయడానికి రెండు రకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దాన్ని బ్రాంకో డైలేటర్స్ అంటారు అండ్ ఇంకొకటి స్టీరాయిడ్స్. ఈ వాపును తగ్గించడానికి స్టీరాయిడ్స్, చాలామందిలో అపోహ ఉంటుంది స్టీరాయిడ్స్ తీసుకుంటున్నాము మాకు ఇవి అలవాటు అవుతుందా అని. ఇది ఎస్పెషల్లీ ఆస్తమా ప్రూవ్ అయిన పేషెంట్స్లో అలవాటు కన్నా మీకు అక్యూట్గా అటాక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకుండా సివియర్ స్టేజ్లో ఆస్తమా అటాక్ వల్ల ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సినంత సివియర్ అటాక్ రాకుండా రోజువారీ బేసిస్లో మీరు ఆస్తమా ట్రీట్మెంట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినన్ని రోజులు ఫాలోఅప్లో ఉంటూ తీసుకోవడం అనేది సేఫ్. మనకు ఎంత ముఖ్యమో ట్రీట్మెంట్ తీసుకోవడం, అంతే ముఖ్యం మనకి ఏది సూట్ అవ్వట్లేదు, మనం పీల్చే గాలిలో, తినే ఫుడ్లో, లేకపోతే తీసుకునే ఏదైనా ఆహార పదార్థాలలో, అది ఫస్ట్ ఐడెంటిఫై చేయడం. ఒకవేళ డస్ట్, స్మోక్ లేదు అంటే ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయి వాటి వల్ల ఏమైనా ఈ ఆస్తమా ట్రిగర్ అవుతుందా, లేదు అంటే ఏదైనా పడని వస్తువు తింటే ఏదైనా ట్రిగర్ అవుతుందా, ప్రతిసారి గమనించుకోవడం అండ్ ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ని ఎస్పెషల్లీ పిన్పాయింటెడ్గా అబ్జర్వ్ చేసి అవాయిడ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, ట్రీట్మెంట్తో పాటు ట్రిగర్స్ అవాయిడ్ చేయడం కూడా అదే ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు కూడా ఆస్తమా ట్రీట్మెంట్ ఫాలోఅప్లో, డాక్టర్ ఫాలోఅప్లో ట్రీట్మెంట్ హెచ్చు డోస్ హెచ్చు చేయడమా లేకపోతే తగ్గించుకోవడమా అనేది గత 4 వారాలలో ఆస్తమా ఎంత కంట్రోల్లో వచ్చింది దాన్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీ సొంతంగా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని సంవత్సరాల పాటు కొంతమంది స్టీరాయిడ్ మెడిసిన్స్ ఓరల్ ఫామ్లో పెడతారు సివియర్ ఆస్తమా ఉన్నప్పుడు. పర్టికులర్గా అట్లాంటి ఓరల్ స్టీరాయిడ్ ఫార్ములేషన్స్ ఇచ్చిన టైం పీరియడ్ కంటే ఎక్కువ డేస్ తీసుకోవడం అనేది లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో డాక్టర్స్ చెప్పినన్ని రోజుల్లో ఇమీడియట్గా ఫాలోఅప్లో వెళ్ళి స్టీరాయిడ్స్, ఎస్పెషల్లీ ఓరల్ మెడికేషన్స్ ఎప్పుడైనా సివియర్ ఆస్తమాకి ప్రిస్క్రైబ్ చేస్తే మీరు అదే పద్ధతిలో ప్రాత ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ కంటిన్యూ చేసి తర్వాత రోజుల్లో మళ్ళీ అదే సేమ్ ప్రిస్క్రిప్షన్ని ఫాలో చేయకుండా డాక్టర్ గారి సంప్రదింపు తర్వాతే నెక్స్ట్ మెడికేషన్స్ ఏంటి కంటిన్యూ చేయాల్సింది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షంలో తడవటము, ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఫ్లూకు సంబంధించిన వైరస్ విజృంభించడము, ఈ అన్నీ ఆస్తమాకి రిస్క్ ఫ్యాక్టర్స్. ఎస్పెషల్లీ తడిగా ఉన్న ప్రదేశాలలో, చల్ల గాలి వీస్తున్న ప్లేస్లో అండ్ ఈ కాలంలో వచ్చే ఫ్లూ, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ప్రయర్గా ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ట్రిగర్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఈ కంట్రోల్లో ఉన్న ఆస్తమాని సివియర్ చేసేది, సిమ్టమ్స్ని ఎక్కువగా రోజువారీ బేసిస్లో అవ్వడానికి రీజన్ అయ్యేది వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఆల్రెడీ ఆస్తమా అని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్లో ఫ్లూ వ్యాప్తి సంబంధించి రిస్క్ తప్పించుకోవడానికి ఎవ్రీ ఇయర్
ఫ్లూ సంబంధించిన వ్యాక్సిన్ దొరుకుతుంది, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటారు. ఇయర్లీ ఒక ఫ్లూ షాట్ తీసుకోవడం బ్రాంకెలాస్మా పేషెంట్స్కి సేఫ్ సైడ్. రిస్క్ ఆఫ్ ఐసీయూ అడ్మిషన్స్ కానీ, సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ, ఇవన్నీ తప్పించుకోవచ్చు. ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల ఎస్పెషల్లీ ఆస్థమాటిక్ పేషెంట్స్లో రిస్క్ అనేది 70% వరకు తగ్గించవచ్చు. సో ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ మీ డాక్టర్ సంప్రదింపుతోని తీసుకోవడం అనేది సేఫ్ అటెంప్ట్ అన్నమాట.